ఇల్లు కావాలి బాబు, ఇల్లు అద్దెకిల్లు కావాలి బాబు, అద్దెకిల్లు. ఏమిట్రా బాగుడు, బిందెలకి మాట్లాడేసేవాళ్ళలాగా వాగకపోతే మనకి ఇల్లు కావాలన్నా ఓనర్లకు ఎట్లా తెలుస్తుంది? చాలేరా యాదవ్ బాబుడు, ఎవడైనా కొత్త ఇల్లు చూసుకుని పాత ఇల్లు ఖాళీ చేస్తాడు. అంతేగాని ఇట తట్టా పుట్ట రిక్షాల్లో వేసుకుని రోడ్డు అమ్మడ పడ్డు ఇంటి కోసం. అయినా నువ్వు ఏ పని చేసినా ఇంతగా తగలాడుతుంది. నన్నేం చేయమంటావే? ఉన్నట్టుండి ఆ ఇంటి ఓనర్ గారు ఒక రికార్డింగ్ డాన్సర్ ఉంచుకుంటాడు నేను అనుకున్నానా? దానికోసం వెంటనే మనల్ని ఇల్లు ఖాళీ చేస్తాడని నేను అనుకున్నానా? అప్పటికే వాడు కాళ్ళు గడ్డం పట్టుకుని ఓ వారం రోజులు ఓపిక పట్టు బాబు అన్నాను. ఆ రికార్డింగ్ డాన్సర్ ఓపిక పట్టలేదు, మన తట్ట పుట్ట ఖాళీ చేయించేశాడు. చాలే నోర్మో, ఇదిగో అబ్బాయి ఇక నా వల్ల కాదు, నేను అడుగు తీసి అడిగి వేయలేను. ఏ రిక్షా ఆపుబాయ్. ఇదిగో నా అబ్బాయి, నువ్వు ఇల్లు చూసి ఇదిగో అమ్మమ్మ మన ఇల్లు అనేదాకా నేను ఈ రిక్షాలోంచి దిగను. ఇల్లు అద్దెకిస్తారంటే ఎందుకు ఇవ్వండి? మీ అదృష్టం కొద్దీ ఇవాళ ఇల్లు ఖాళీ అయింది. ఇంత ముందు ఎవరుండేవారండి? ఓ సోషల్ వర్కర్. పాపం ఎంత చేత ఖాళీ చేసిందో. ఆవిడ ఖాళీ చేయటం ఏంటండి? ఆవిడకి మరీ సోషల్ సర్వీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్ ఎక్కువ అయిపోయినాయి. నేనే ఇల్లు ఖాళీ చేయమన్నాను. ఇంతకీ మీరు ఫ్యామిలీ మనిషినా? ఫ్యామిలీ అంటే పెళ్ళం లేదనుకోండి, అమ్మమ్మ ఉందండి. అయితే వచ్చి ఇల్లు చూసుకోండి. అమ్మమ్మా నావే. రే బుజ్జి. ఏమిట్రా యాదవ కలవరింతలో నువ్వు? లేలే, ఎవరో బయట తలుపు కొడుతున్నారు, వెళ్ళి చూడు. ఎవరండి? లెక్కుట్టు. ఎందుకు? బంగారు పూట వరహాల రాజు గారు వచ్చారు. బంగారు పూట వరహాల రాజు. ఏమిట్రా? ఎవరో వచ్చారు నీకోసం లెక్కొట్టమన్నారు. ఎవరు? బంగారు కుట్టు వరాలు రాజా? ఆడేవాడ్రా, ఎందుకొచ్చాడు? అవును, ఎందుకొచ్చాడు? పాపెందుకు? 10 రూపాయలు ఎక్కువైనా పర్వాలేదు, విజయనగరం పాపే కావాలంటున్నాడు. ఓ ఫుల్ నైట్ బుకింగ్. సరే. రాస్కల్, ఇదేమన్నా సాని కుంపరుకున్నావా? అదేంటయ్యా, పాపందా అంటే ఉందనాలుగా. పాపంటే మా అమ్మమ్మ పాపాయమ్మ అనుకున్నారా? రాస్కెల్ ముట్టానంటే ముక్కు మూతి ఏకమైపోతాయి, జాగ్రత్త. ఏంటయ్యో అంత కోపం? ఒకరోడికే అంత కోపం ఉండకూడదు. ఎవర్రా బుజ్జి నన్ను గురించి అడుగుతున్నారు? నేను కాదులే, అదెవరితో? విజయనగరం పాపట. విజయనగరం పాపంటే నేనేరా? నువ్వు కదే. నేనేరా బాబు? ఏం చేతంటే మీ తాతయ్య నన్ను కాపురానికి తీసుకురావటమే విశాఖపట్నం తీసుకొచ్చారు. మా పక్కింట్లో ఇంకొక పాపాయం ఉండేది. మా ఇద్దరు పేర్లకు వ్యత్యాసం తెలుసుకోవటానికి మా పుట్టింటి వారు విజయనగరం వాళ్ళు కదా, అందుకని నన్ను విజయనగరం పాప అనేవాడు. అరే అదేమిట్రా, ఈ అర్ధరాత్రి నా కోసం ఎవరు వచ్చారా? అబ్బా నీకోసం కాదే తల్లి. మరి అది అదెవత్వం నీకెందుకని? అదెవత్వం సోషల్ వర్కర్ అని ఇంట్లోంచి పంపించేశాను చూడు. అది చేసే సోషల్ సర్వీస్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుల్ నైట్ బుకింగ్ అది ఇప్పుడే తెలుసుని. ఇక మనం ఇంట్లో ఉంటే మన పరువు దక్కదు, రేపు పొద్దునే ఖాళీ చేసేద్దాం, మనశాంతి పడుకో. ఇందులో పరువు పోయే విషయం ఏముందా? అర్థం అవ్వదు. పిచ్చెక్కింది ఆ దవ్వకి.